ప్రధాని మోదీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ స్వర్ణకారుడు. ఏకంగా 18 క్యారెట్ల బంగారంతో మోదీ విగ్రహాన్ని తయారు చేశాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ బంగారు విగ్రహాన్ని తయారు చేసినట్లుగా ఆ వీరాభిమాని చెప్పుకొచ్చారు. సూరత్ కు చెందిన సందీప్ జైన్ 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని రూపొందించడానికి 11 లక్షలు ఖర్చయిందని చెప్పారు. దీన్ని తయారు చేసేందుకు దాదాపు 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించినట్లుగా పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే విగ్రహం పని మొదలు పెట్టామని సందీప్ జైన్ చెప్పారు. ప్రజలు మోదీని ఎంతగా ఆరాధిస్తారో తెలియజేయడానికే తాము విగ్రహాన్ని బంగారంతో తయారు చేశామని సందీప్ జైన్ చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లు గెలుచుకున్నప్పుడు మోదీ విగ్రహాన్ని తయారు చేయాలని స్వర్ణకారుల బృందం నిర్ణయించిందని చెప్పారు. ఈ విగ్రహం బరువు 156 గ్రాములని బీజేపీ సాధించిన సీట్ల సంఖ్యకు సమానమని చెప్పారు. మోదీ కళ్లద్దాలు, ముఖం, కళ్లు వంటివి అచ్చుగుద్దినట్లుగా తయారు చేసినట్లు స్వర్ణకారులు పేర్కొన్నారు.